Hi guys, welcome to my channel. So ivala nenu mee munduku inkoka video tho vachesanu. So ivala manam nen chesedi enti ante kakarkaya tho gravy la chestunanu. So kakarkaya sanaga tarigesukoni majjalo aa ginjalu untayi kada ginjalli part teeseste meeku sagam chey tagutundi. Tarvata oka pedda plate lo la vesukoni koncham uppu pasupu koncham nooni meer e nooni vaadtaro aa nooni ఆ నూనె వేసేసిన తర్వాత బాగా కలిపేయాలండి. ఇది ఇలా చేయడంతో మనకి ఏంటి అంటే కాకరకాయతో సగం చేదుపోతుంది, తర్వాత తొందరగా వేగడం కూడా వేగుతుందండి. ఎందుకంటే ఉప్పు వేసి పెట్టేస్తాం కదా, సో సగం సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇలా వేసి ఒక 15 మినిట్స్ మూత వేసి పెట్టేయాలండి. సో గ్రేవీ కోసం రెడీ చేసుకుందాం. నేను తీసుకున్నవి ఏంటంటే 3 టమాటాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి, బట్ చూపించలేదు దీంట్లో. సో ఉల్లిపాయలని సన్నగా తరిగేసుకుని టమాటాలనేమో రఫ్గా చాప్ చేసుకుని వెల్లుల్లిపాయ కూడా తొక్క తీసేసి దాన్ని సగం చేసుకొని ఇవన్నీ కొంచెం టీ ప్యానల్లో వేసి కొంచెం నూనె వేసుకుని బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఉల్లిపాయలు టమాటా. 2-3 స్పూన్స్ నూనె వేసుకోవచ్చండి, లేకపోతే ఉల్లిపాయలు మాడిపోతాయి. సో ఉల్లిపాయలు వేగే లోపల మీరు యాక్చువల్లీ పక్కన కాలిస్తే ఈ కాకరకాయని కూడా వేయించుకోవచ్చు, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. కొంచెం అంటే ఇవి పొద్దున చేసుకునే మాట అవుతాయి మీకు, అర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే బాక్స్లో కావాలి అది ఇది అంటే సైమల్టేనియస్గా రెండు పెట్టేసుకోవచ్చు. నేను ఇది ఈవినింగ్ చేసుకున్నాను కాబట్టి స్లోగానే చేశాను. సో ఇవన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత మూత పెట్టేయాలి. అంటే మరి గోల్డెన్ అవ్వాలి ఉల్లిపాయలు అలాగే లేదు, అలాగా మనం ఇది మిక్సీలో వేసుకుంటాం కాబట్టి జస్ట్ సాఫ్ట్ అవుతే చాలు. సో గైజ్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కాకరకాయతో ఎలాగా చేస్తారు, అంటే కర్రీ ఎలా చేస్తారు అని నాకు కూడా కమెంట్ సెక్షన్లో రాసి పెడితే నేను చదివి అది నేను ట్రై చేసి వీడియో తీస్తానండి. సో చూస్తున్నారు కదా, ఈ కాకరకాయని బాగా పిండేయాలి. పిండేస్తే చూసారు కదా ఉన్నది ఆ లిక్విడ్ ఒక చేదు. సో ఉల్లిపాయలు టమాటాలు అది వేగిన తర్వాత మిక్సీలో వేసేసి కొంచెం సోంపు వేసానండి, అంటే కొంచెం మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం సాంబార్ పౌడర్ వేసాను నేను. సాంబార్ పౌడరు లేకపోతే కూరకి కూర కారం చేసుకుంటారు కదా అదైనా వేసుకోవచ్చు, లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. సో అది వేసి మిక్సీలో పెట్టాలి. సో అందాక ఈ కాకరకాయలని వేయించేద్దాం అనేసి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి కాకరకాయ వేయించడానికి, ఎందుకంటే అంత తొందరగా అది క్రిస్పీగా అవ్వదు. సో మధ్య మధ్యలో అలాగా నూనె వేస్తూనే ఉన్నాను నేను, 1-2 స్పూన్లు 1 స్పూన్లు అలాగా అని బాగా పీల్చేస్తుంది. కొంతమంది అయితే చేదు ఉంటుందని చెప్పేసి ఆ కాకరకాయకి తొక్క కూడా తీసేస్తారు, బట్ చేదు తినాలండి. అప్పుడప్పుడు చేదు తింటేనే కదా మనకి బ్లడ్ ప్యూరిఫైర్, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో ఇది ఇలాగా చాలాసేపు పడుతుంది మరి వేగడానికి. సో దాని లోపల మనం ఇది రుబ్బేసుకుందామండి. చూసారు కదా సాఫ్ట్గా రుబ్బేసాను. వేగింది ఆల్మోస్ట్ ఒక 50% 60% అయిందండి. ఇప్పుడు పూర్తిగా అయిపోయింది, అన్ని క్రిస్పీగా అయ్యాయి, బాగానే వేగాయి. సో ఇది మనం తీసుకుని సపరేట్గా ఒక కంచెల్లో కానీ సైడ్ పెట్టేసుకుంటే మనం రుబ్బుకున్న గ్రేవీ ఉంది కదా ఆ మసాలా, అదేమో కొంచెం నూనె వేసి ఆవాలు వేసి మసాలా వేసిన తర్వాత బాగా ఆ పచ్చి వాసన పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా మరగాలండి. దాంట్లో మనం ఉప్పు పసుపు అన్నీ చూసుకుని వేసుకోవాలి. పసుపు అయితే మనం ముందర దీంట్లోనే వేసేసుకుంటాం కదా,
సో ఉప్పు కూడా మనం చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయల్లో చేదు తీసేటప్పుడు మనం ఉప్పు వేస్తాం కాబట్టి అది ఇంకా ఉంటుంది. సో చింతపండు కొంచెం, చింతపండు కూడా కొంచెం మనకి అన్ని మీడియంగానే ఉండాలి, కొంచెం పులుపు ముందుగా ఉండడం అలా ఉంటే బాగుండదు, కాకరకాయ బిట్టర్నెస్ తెలియదు మనకి. చూస్తున్నారు కదా బాగా మరుగుతుంది. సో ఈ టైంలో ఆ వేయించిన కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ కాకరకాయ ముక్కలు దాంట్లో వేసేసి, సో నాకైతే కొంచెం గ్రేవీగా కొంచెం పలచగా పులుసులా కావాలనిపించింది, అందుకనే నేను నీళ్ళు పోసాను. బట్ అయినా నీళ్ళు పోసిన తర్వాత కూడా నేను మరిగించింది, అది కొంచెం గట్టి అయిపోయింది. చూసారు కదా ముక్కలు వేసేసాను. సో ఇది మనం యాక్చువల్లీ అన్నింటిలోనూ బాగుంటుందండి, ఇది రైస్లో కూడా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది కొంచెం గట్టిగా చేసుకున్నామంటే. సో ఇంతేనండి, ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నాకు నిజంగా, ఐఎమ్ రియలీ వెయిటింగ్ టు రీడ్. సో ఈ వీడియో నచ్చిన మాట అయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.